Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Municipal's ballot sakshiga Jagan tagubotula vinati vinte navvapukoleru. Andhra Pradesh lo municipal ennikalu mugisayi. Vijetalu evaro kuda telipoyindi. Aithe ennikalalo palu chotla aasaktikara ghatanalu chotu chesukunnayi. వాట్లతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, నెరవేర్చాల్సిన డిమాండ్ల గురించి వాట్లతో పాటు స్లిప్పులు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దంటూ స్థానిక ఓటర్లు బ్యాలెట్ పేపర్తో పాటు వినతి పత్రాలను కూడా బ్యాలెట్ బాక్స్లో వేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాంటి స్లిప్పులు బ్యాలెట్ బాక్స్లో వేయడం నేరమని అధికారులు చెప్పినా చర్యలు మాత్రం తీసుకోలేదు. అయితే కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీలో మాత్రం ఓ వెరైటీ విజ్ఞాపన బ్యాలెట్ బాక్స్లో ప్రత్యక్షమైంది. కర్నూలు జిల్లా నంద్యాలలోని 29వ వార్డులో ఓటర్ల లెక్కింపు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బ్యాలెట్ బాక్సుల్లో వచ్చిన స్లిప్పులు చూసి కౌంటింగ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. తాము ఎదుర్కొంటున్న ఓ సమస్య గురించి కొందరు ఓటర్లు వినతి పత్రాలను బ్యాలెట్ బాక్సులో వేశారు. అదేదో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ, ఇతర సమస్యల గురించో వేశారనుకుంటే అది మీ పొరపాటే. తమకు కావలసిన లెక్కర బ్రాండ్లు విక్రయించాలని అందులో ఉంది. ఆ చీటీలో ఏముందంటే నంద్యాల తాగుబోతుల విన్నపం. విషయం కర్నూలు జిల్లా నంద్యాల మండలం నంద్యాల పురపాలక సంఘం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నగారికి తాగుబోతుల యొక్క విన్నపం. ఏమనగా క్రొత్త బ్రాండ్స్ను తొలగించి ఓల్డ్ బ్రాండ్స్ను అమ్మవలనని విన్నపం. లేకపోతే మా యొక్క చివరి ఓటు కాగలవని విన్నవించుకుంటున్నాము అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నంద్యాల బ్యాలెట్ బాక్సుల్లో ఇలాంటి చీటీలను చూసి స్థానికులు కూడా నవ్వుకుంటున్నారు. మరి ఈ విన్నపం సీఎం వరకు చేరుతుందో లేక ఇక్కడితో ఆగిపోతుందో చూడాలి. మొత్తానికి రాష్ట్రంలో తాగుబోతుల కష్టాలను నంద్యాలకు చెందిన వారు చాలా చక్కగా వెలుగులోకి తెచ్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది.